శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కరువు కష్టాల్లో ఉన్న అన్నదాతకు న్యాయం జరగాలి. కరువు మండలాల సంఖ్య పెంచాలి. శ్రీకాకుళం జిల్లాని కరువు ప్రాంత జిల్లాగా ప్రకటించాలని అన్నారు. ముఖ్యంగా ఆయనకి రావడానికి అర్హత ఆయనకి కలిగిందని అనుకున్నా, ముందుగా జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించిన తరువాతే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టడానికి అర్హత ఉంటుందనేది రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తుంది. రైతులు ఏ రకంగా పంటలు ఎండిపోయి కన్నీరు కారుస్తున్నారో ప్రతిరోజు అనేక రకాలైనటువంటి కథనాలు, అనేక వార్తలు మనం ప్రతిరోజు చూస్తున్నప్పటికీ ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. వర్షపాతం తక్కువ ఉంటుందని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో మా దానిలో చెప్పాల్సిన సమయం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇచ్చాపురం పలాస నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కరువు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక్క మండలం అంటే ఒక్క మండలం ఈరోజు ప్రకటించలేదు. రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఏం చేయాలో కరువు మండలంగా ప్రకటించడానికి, ఇంకా పంట అంతా కూడా ఎండిపోయి నాశనం అయిపోయి రాలిపోతుంటే ఇంకా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని రైతులు గబ్బోలు పెడుతున్నా సరే ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితుల్లో 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షం తక్కువ నమోదైంది సర్వసాధారణం కంటే. 12.5% తక్కువ వర్షపాతం నమోదైతే సుమారు 275 మండలాలు రాష్ట్రం మొత్తం మీద ఆ రోజు కరువు మండలాలుగా మనం ప్రకటించడం జరిగింది. అందులో రాయలసీమలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా ఆ జాబితాలో మనం చేర్పించాం. ఈరోజు 30% పైగా వర్షపాతం నమోదు తక్కువగా ఉంది సర్వసాధారణం. 30% ఈరోజు తక్కువ వర్షపాతం ఉంటే ఇంకెన్ని మండలాలు చేయాలండి? కేవలం 103 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకునే చర్య ఈరోజు చేస్తుంది తప్పితే వాస్తవాలకు అనుగుణంగా ఎన్ని మండలాలు ఈరోజు కరువు పరిస్థితుల్లో ఉన్నాయో దానికి అనుగుణంగా జాబితా ప్రకటించడంలో పూర్తిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీని మీద సమాధానం చెప్పమని ముఖ్యంగా వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్ అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారండి. వీళ్ళిద్దరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారంటే రైతులకి ఇరిగేషన్ మినిస్టర్ తక్కువ, ప్రజలకి ఇరిటేషన్ మినిస్టర్గా ఎక్కువ ఈరోజు అందరికీ కూడా తెలుసు. లాస్ట్కి అసలు కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి, చెరువులు ఎక్కడ ఉన్నాయి, ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి మరీ కాలు పనులు చేసుకునేటటువంటి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడింది. కానీ ఇరిగేషన్ మినిస్టర్ మాత్రం ఎక్కడ దీనికి సంబంధించి ఒక్క విషయం అంటే ఒక విషయం మాత్రం ఇకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ అసలు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రికల్చర్ మినిస్టర్? ఏ మినిస్టర్ తీసుకున్నా సరే ఆ శాఖకు సంబంధించి ఒక్క మినిస్టర్ కూడా ఒక ప్రెస్ మీట్ కానీ పబ్లిక్తో కానీ ఎక్కడ కూడా చర్చించారు. మీరు బస్సు యాత్రలు చేస్తున్నారు కానీ మీరు బస్సు అంతా వెళ్తున్నప్పుడు అటు ఇటు పంటలు నాశనం అయిపోతుంటే ఎండిపోతుంటే ఒక్క దగ్గర అయినా సరే బస్సు దిగి ఆ కన్నీరు కారుస్తున్నటువంటి రైతు తల మీద భుజం మీద చేయవేసి ఈ ప్రభుత్వం మీకు ఆదుకుంటుంది, మీరు భయపడద్దు, నిర్ణయంగా ఉండదు అనే మాట ఒక్క మంత్రి కానీ ఒక నాయకుడు కానీ చెప్పగలిగారా?